మీ టైం నీవే మార్క్ చేసుకోండి. నేను కూడా ఎవ్రీ సాటర్డే కూర్చొని సీఎంఓ ఏ విధంగా పనిచేశాం, టైం ఎట్లా మేనేజ్ చేశాం, నేను ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్ని విషయాలు, ఒక పక్క మీటింగ్స్, ఒక పక్క పబ్లిక్ రిలేషన్స్, ఒక పక్క మా పార్టీ వర్క్, అన్నిటి కూడా నేను ఇయర్ మార్క్ చేసుకొని ముందుకు పోతున్నాం. అందరికీ యాక్సెసిబిలిటీ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం. మీరు కూడా వీలైనంత వరకు యాక్సెసిబిలిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధి వచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నా, దిస్ ఇస్ ఎ పొలిటికల్ గవర్నెన్స్, వీఆర్ నాట్ డిక్టేటర్స్. డిక్టేటర్స్ అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా మళ్ళీ తిరిగి ఎలక్షన్లో గెలవలేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి పొలిటికల్ గవర్నమెంట్ మాకు ఒక మ్యాండేట్ ఇచ్చారు. ఆ మ్యాండేట్ మళ్ళీ మీరు పర్వాలేదు కానీ మేము 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఓట్లు వేయించుకొని వస్తే ఇక్కడికి వస్తాం, లేకుంటే అసెంబ్లీ కూడా రాము మేము. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మనమైతే మంత్రులు ఒకరో వచ్చారేమో అసెంబ్లీకి, అందరూ ఎవరు అసెంబ్లీకి కూడా రాలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అందరినీ కలవండి, తప్పులు చేయమని నేను చెప్పడలేదు. కానీ ఏదైనా ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు కరెక్ట్ విషయాలు చెప్పినప్పుడు, వాస్తవాలు మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీ బాధ్యత ఆ సమస్య పరిష్కారం చేయడం, ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వడం. 5 ఏళ్ల తర్వాత మీరు అక్కడ ఉండరు, మీకు ఆ క్రెడిట్ అవసరం లేదు. ప్రజాప్రతినిధి బాధ్యత, మీ బాధ్యత మీరు చేయడం, మీకు ఒక సాటిస్ఫాక్షన్ రావడం, మీ క్యారియర్లో మీరు చేసిన మంచి పనులు మీకు తృప్తినిస్తాయి. ప్రజాప్రతినిధి వాళ్ళ బాధ్యత అది, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది లీడర్షిప్ అండ్ ఓనర్షిప్. గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని మీరు ఓనర్షిప్ తీసుకోవాలి. ఇటు ఓన్ చేసుకున్నప్పుడు మీకు వచ్చే ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉంటుంది, అది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్నీ మీరు చేసుకుని, ఎక్కడికక్కడ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఇవన్నీ కూడా తయారు చేసుకొని మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ముందే చెప్పాను, 3 నెలలకు ఒకసారి నేను కూడా ప్రతి ఒక్కరిని ఒక అసెస్ చేసుకుంటాం. ఆ అసెస్ చేసుకున్నాం కాబట్టే మొన్న ఎలక్షన్లో మాకు విన్నబిలిటీ కానీ హిస్టారికల్ మ్యాండేట్ వచ్చింది. నేను తప్పు చేసినా కరెక్ట్ చేసుకుంటూ వచ్చాం. కాబట్టి మీకు కూడా ఇది నేను గైడ్ చేస్తున్నా, అది కంపల్సరీగా మీరు ఇచ్చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ సింపుల్ గవర్నెన్స్ ఉండాలి, ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఉండాలి. సింపుల్ గవర్నమెంట్, వెరీ సింపుల్. నేను అందుకే మొన్న వచ్చినప్పుడు చెప్పాను, నేను వచ్చినప్పుడు పరదాలు కట్టడం, చెట్లు నరికేయడం, రెడ్ కార్పెట్ వేయడం, స్కూల్స్ క్లోజ్ చేయడం, బలవంతంగా మొబిలైజ్ చేయడం, నేను పోతూ ఉంటే మనుషులందరూ నిలబెట్టేయడం ఒక అర్ధగంట, దిస్ ఆర్ ఆల్ నాట్ రిక్వైర్డ్. మేము కూడా మాకు ఒక హోదా వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి. ఆ సర్వీస్ చేయడంలో ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కలిగించడం కరెక్ట్ కాదు. నేను పోలీసులు కూడా పదే పదే చెప్పాను, అది తూచా తప్పకుండా పాటిస్తాం. మీరు కూడా పోయినప్పుడు కలెక్టర్ పోతూ ఉంటే, ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలు కూడా సైరన్ పెట్టారు, వాళ్ళు కూడా సైరన్ వేసుకొని పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా ప్రజల్లో మనకు తెలియకుండా మన మీద ప్రజా వ్యతిరేకత బిల్డప్ అయ్యే పరిస్థితి తెచ్చుకుంటున్నాం. నేను అందరినీ కంట్రోల్ చేస్తున్నా. అడ్మినిస్ట్రేషన్ టోటల్గా ఒక సర్వీస్ మూడ్లో పోవాలి తప్ప ఒక అధికారాన్ని చలాయించే మూడ్లో పోవడం మాత్రం కరెక్ట్ కాదని మీ అందరూ కోరుతున్నా. ఇంకొక పక్క టెక్నాలజీ బాగా వచ్చింది, పోలీసులు కూడా అదే సాయంత్రం చెప్పబోతున్నాను. విజిబుల్ పోలీసు